గణేశాయ నమ గాయత్రీదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 14వ తారీఖు జూలై 2024 నుండి 20వ తారీఖు జూలై 2024 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. ధనుసు రాశి వారు ఎదుటివారిని ఇష్టపడేలా వ్యవహరిస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా చాలా అనుకూలత కనపడతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేయాలనుకున్నా చాలా బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. విదేశాల్లో గృహాలు కొనాలనుకున్నా, లేకపోతే ఉద్యోగాలు సంపాదించాలనుకున్నా బాగా అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు ఏవి జరిపినా లాభాలు పొందుతారు. వాహనాలు కానీ, బంగారం కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టడం, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఏదైనా ఇండస్ట్రీలు ప్రారంభించడం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు సజావుగా సాగుతాయని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు చాలా ఘనంగా జరుగుతాయని చెప్పచ్చు. విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఐకమత్యంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. మనస్సులో ఉండేటటువంటి బాధను కానీ, కష్ట సుఖాలను కానీ ఇతరులతో పంచుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయడం కానీ చేసి బాగా ఆర్థిక లాభాన్ని అయితే పొందగలుగుతారు. ఇతరులను సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కళాకారులకి బ్రహ్మాండమైన సన్మానాలు కనపడుతున్నాయి. అప్పులు చాలా శాతం తీరతాయని చెప్పచ్చు. గతంలో కోల్పోయినటువంటి వాటి గురించి కానీ, లేదా గతంలో ఉన్న బాధల గురించి కానీ మర్చిపోయినట్లయితే వారం మీకు చాలా అనుకూలంగా, పాజిటివ్గా ఉంటుంది. అయితే భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, పాలసీలు కానీ కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సంఘంలో మంచి గౌరవ విశేషాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. దానగుణం, దయాగుణం పెరుగుతాయి. స్త్రీలకి సంతానం పట్ల, భర్త పట్ల కర్తవ్య భావం బాగా పెరుగుతుంది. ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు తొగ్గుముఖం పట్టే అవకాశాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే అవకాశాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, వ్యసనాలు తగ్గించుకునే అవకాశాలతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారు. ఈ వారం మానసిక ఆనందం పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బుల విషయంలో అవసరాలకు బాగా వినియోగిస్తారు. వాహనాలు కొనుగోలు చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి బాగా డబ్బుల విషయంలో జాగ్రత్త పడతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన, గోసేవ చేయడం కానీ, ఆలయాలు తిరగడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే అనుకున్నదే తడువుగా ఏ పని అయినా సరే సకాలంలో పూర్తి చేస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది వారం. ముఖ్యంగా వ్యాపారం పట్ల శ్రద్ధ బాగా పెంచుకుంటారని చెప్పచ్చు. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారని చెప్పచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం వల్ల మీకు ఆనందం కనపడుతుంది. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందడం, చక్కని ప్రతిభా గుర్తింపు పొందడంతో పాటుగా చక్కని అద్భుతమైనటువంటి ప్రగతి అయితే విద్యాపరంగా కనపడుతుందని చెప్పచ్చు. మీ కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వాలనుకున్నా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ నిరుద్యోగస్తులు కూడా గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగులు టీమ్ స్పిరిట్తో పనిచేయడంతో పాటుగా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఉద్యోగపరంగా ఎదుగుదల, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి ఎదుటి వారిని లోబరుచుకునే గుణం బాగా పెరుగుతుంది. అత్తమామలతో, కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత బాగా పెరగడంతో పాటుగా ఇరుగు పొరుగు వారితో కూడా బాగా అనుకూలంగా ఉంది. భర్తకి మీకు మధ్య అభినభావ సంబంధం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా క్రయ విక్రయాలు చక్కని లాభాలు, వ్యాపారాన్ని పెంచుకునేటటువంటి విషయంలో కృషి చేయడము, వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి రీతిలో వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. ట్యాక్టీస్ బాగా పెరుగుతుంది మీకు, వ్యాపార ట్యాక్టీస్. తద్వారా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ప్రమాదాలు, ధన నష్టము, కొంతమంది నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం ఈ రాశి వారు శ్రీ కృష్ణాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం, అంటే మీ జాతకం అంతా కూడా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటరైజ్డ్గా డిటిపి చేయించి, ఈ రకంగా పుస్తకాన్ని బైండింగ్ చేయించి
ఈ యొక్క పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఈ జాతకం ఈ యొక్క పూర్తి పుస్తకం అంతా కూడా, మీ జాతకం అంతా కూడా, జీవితాంతం ఏమి జరుగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. కాబట్టి మీ పూర్తి జాతకాన్ని పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి నరఘోష యంత్రం ఉంటుంది, దాన్ని వ్యాపార సంస్థల్లో కానీ లేదా ఉద్యోగ కార్యాలయాల్లో కానీ లేకపోతే గృహంలో కానీ పెట్టుకోవచ్చు. దానివల్ల సంపూర్ణ నరదిష్టి పోయి మీకు ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి కూడా మీరు మీ గోత్రాలు పేర్లు చెప్పినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లతోటి ఆ యంత్రానికి జపాలు హోమాలన్నీ చేయించి ఆ యంత్రాన్ని కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాం. అలాగే మీ ఇంట్లో డబ్బు నిలబడకపోయినా, వ్యాపారాల డబ్బులు నిలబడకపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, రుణ బాధలు ఎక్కువైపోయినా సరే వాటికి లక్ష్మీ గణపతి యంత్రము అని ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మీ గోత్రనామాలతోటి జపాలు పూజలు చేయించి దాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా ఇళ్లలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ పెట్టుకోవచ్చు. దానివల్ల విపరీతంగా డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ధనజన వశీకరణ యంత్రం కూడా వ్యాపారాన్ని బ్రహ్మాండంగా రుణబాధలు పోగొట్టేటటువంటి యంత్రం ఉంటుంది. కాబట్టి అది కూడా మేము పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో అస్తమాటు గొడవలు జరుగుతూ ఉండడం, కుటుంబంలో వివాదాలు ఎక్కువైపోతుండడం, కోర్టు సమస్యలు కానీ రకరకాల సమస్యలు కానీ అనేక రకాల సమస్యలు కానీ లేకపోతే కొంచెం నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ప్రయోగం బాబత్ అనుమానాలు ఉండడం, ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మీ గోత్రనామాలతో జపం చేసి హోమాలు చేసి పంపిస్తాం. అది పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలుగుతాయి అని తెలియజేస్తూ, మీలో ఎవరికైనా సరే వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి సమాధానాలు మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటైతే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు, సాక్షాత్తు భగవంతుడే మానవ అవతారం ఎత్తినా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి బెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.